హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ విద్యార్థులకు అమ్మఒడి పథకంపై అయితే మళ్ళీ ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో కొత్త రూల్స్ అనేవి అయితే విడుదల చేశారు. సో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విద్యార్థులకు సంబంధించి ఏడో లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మఒడి డబ్బులు రావాలంటే ఇవి తప్పనిసరి అని చెప్పేసి ఉంది. వివరాల్లోకి వెళ్ళినట్టయితే అమ్మఒడి పథకానికి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కుటుంబ గృహ విద్యుత్ వాడకం నెలకు 300 యూనిట్ల లోపు ఉంటేనే అమ్మఒడి డబ్బులు వస్తాయి. అంతకంటే ఎక్కువ ఉంటే అనర్హులుగా పరిగణిస్తారు. నవంబర్ 8 నుంచి ఏప్రిల్ 30 వరకు విద్యార్థుల హాజరు 70% లేకపోయినా అమ్మఒడి వర్తించదు. అలాగే విద్యార్థుల ఆధార్ కార్డులో పాత జిల్లాల పేర్లు మార్చిన కొత్త జిల్లాలు నమోదు చేసుకోవాలి. ఆధార్ నెంబర్ను ఫోన్ నెంబర్తో లింక్ చేసుకోవాలి. ఈ విధంగా మార్పులు చేసుకుంటేనే మనకి ఇక్కడ అమ్మఒడి డబ్బులు వస్తాయని చెప్పేసి అంటున్నారు. అంటే మన కరెంట్ బిల్లు వచ్చేసి 300 యూనిట్ కంటే ఎక్కువ దాటకూడదు. అలాగే నవంబర్ 8 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉన్న విద్యార్థుల హాజరు పర్సెంట్ అంటే అటెండెన్స్ 75% లేకపోతే కనుక అంతకంటే తక్కువ ఉంటే కనుక అమ్మఒడి రాదు. అలాగే లబ్ధిదారులు ఆధార్ కార్డులు అంటే మన కొత్త జిల్లాలో విడుదల చేశారు కదా, ఆ కొత్త జిల్లాల పేర్లకు అప్డేట్ చేయించుకోవాలని చెప్పేసి అన్నారు. అలాగే ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఈ విధంగా అన్నీ ఉంటేనే మనకి అమ్మఒడి పథకం వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఈ విధంగా అన్నీ కూడా మీ దగ్గర ఉండేలా చూసుకోండి. ఇలా ఉంటేనే మీకు అమ్మఒడి డబ్బులు వస్తాయి, లేదంటే రావని చెప్పేసి అన్నారు. సో ఈ సంవత్సరం నుంచి అయితే కొత్త రూల్స్ అయితే అమల్లోకి అయితే వచ్చాయి. సో అమ్మఒడి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు కూడా మిస్ కాకుండా ఉండాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై నౌ.